పదుల సమూహం సహాయంతో అప్పు తీసుకొని మిత్రులారా ఈరోజు మనం ఈ వీడియోలో చిచ్చి మరియు చూచు సంభాషణ ద్వారా పదుల సమూహాలలో ఇచ్చిన సంఖ్యలను అప్పు అంటే బోరో తీసుకొని తీసివేయడం అంటే సబ్ట్రాక్షన్ నేర్చుకుందాం అరే చూచు నువ్వు నేను వచ్చేసా అరే నీ ఇల్లు చాలా అందంగా ఉంది ధన్యవాదాలు నువ్వు చాక్లెట్ తింటావా మనం యాభై రెండులో నుండి పద్దెనిమిది చాక్లెట్లు తిన్నావు అయితే ఇప్పుడు ఎన్ని చాక్లెట్లు ఉన్నాయి తెలియదు పద పదచీచి మనం మరియు పద్దెనిమిదిలను ఒకట్లు పదుల గడిలో రాసి తీసివేత సబ్ట్రాక్షన్ చేద్దాం సరే పద నీ వద్ద యాభై రెండు అనగా ఐదు పదులు మరియు రెండు ఒకట్ల చాక్లెట్లుండేవి అందులో మనం పద్దెనిమిది అనగా ఒక పది మరియు ఎనిమిది ఒకట్లు చాక్లెట్లు తిన్నాము కాబట్టి ఇక్కడ మనం యాభై రెండు నుండి పద్దెనిమిదిని తీసివేయాలి అంటే మైనస్ చేయాలి అయితే మొదట మనం ఒకట్ల గళ్లలో గల సంఖ్యలను తీసివేస్తాం కానీ ఇక్కడ ఎనిమిది కంటే చిన్న సంఖ్య ఉంది అయితే చిన్న సంఖ్య నుండి పెద్ద సంఖ్య ఎలా తీసివేయగలరు తీసివేతలలో చిన్న సంఖ్యల నుండి పెద్ద సంఖ్యలను తీసివేయలేరు అందుకే ఇక్కడ పదుల గడిలోని సంఖ్య నుండి ఒక పదిని అప్పుగా తీసుకుంటాము అంటే బోరో తీసుకుంటాము అంటే ఒకట్ల స్థానంలో ఉన్న సంఖ్య దాని పక్కన ఉన్న పదుల సంఖ్య దగ్గర నుండి అప్పు తీసుకోవచ్చా అవును ఇక్కడ పదుల స్థానం నుండి ఒక పది అప్పు తీసుకోవడం ద్వారా అంటే ఐదు పదులలో నుండి ఒక పది తీసివేస్తే నాలుగు పదులవుతుంది ఓ అయితే పదుల స్థానంలో ఒక పది తగ్గుతుంది సరిగ్గా చెప్పావు ఇప్పుడు ఒకట్ల గడిలో నుండి అప్పు తీసుకున్న ఒక పదులు పది ఒకట్లకి సమానం అవుతాయి ఇప్పుడు ఒకట్ల గడిలో రెండు ఒకట్లు మరియు పది ఒకట్లు అనగా పన్నెండు ఒకట్లు ఉన్నాయి పన్నెండు ఒకట్లలో ఎనిమిది ఒకట్లు తీసివేస్తే ఒకటి మరియు అవును మనం ఒకట్ల స్థానంలో రాస్తాము ఇప్పుడు పదుల స్థానంలో ఉన్న సంఖ్యలను తీసివేయాలి నాలుగు పదులలో ఒక పదిని తీసివేస్తే మూడు పదులొస్తుంది అందువల్ల పదుల స్థానంలో మూడు రాస్తాము కాబట్టి యాభై రెండు చాక్లెట్లలో పద్దెనిమిది చాక్లెట్లు తినడం ద్వారా చాక్లెట్లు మనం ముప్పై నాలుగు చాక్లెట్లలో నుండి పదిహేను చాక్లెట్లు తింటే మన వద్ద ఎన్ని చాక్లెట్లు మిగులుంటాయి ముప్పై నాలుగులో పదిహేను తీసివేయడం ద్వారా ఎన్ని మిగులుంటాయి పద లెక్కిద్దాం ముప్పై నాలుగు అంటే మూడు పదులు నాలుగు ఒకట్లు పదిహేను అంటే ఒక పది మరియు ఐదు ఒకట్లు యొక్క గడిలో నాలుగు నుండి ఐదు తీసివేయలేము కాబట్టి పదుల గడిలోని మూడు పదులలో ఒక పది అప్పు తీసుకుంటాం పదుల గడిలో మూడు పదులలో నుండి ఒక పదిని తీసివేస్తే రెండు పదులవుతుంది మనం రెండునీ పదుల గడిపై రాస్తాము ఇప్పుడు ఒకట్ల గడిలో అప్పు తీసుకున్న ఒక పది అంటే పది మరియు నాలుగు ఒకట్లు కలిపే పద్నాలుగు తీసివేస్తే తొమ్మిది ఒకట్లు మిగులుతాయి కాబట్టి మనం ఒకట్ల స్థానంలో తొమ్మిది రాస్తాం ఇప్పుడు రెండు పదులలో ఒక పది తీసివేస్తే ఒక పది మిగులుతుంది కాబట్టి మనం పదుల గడిలో ఒకటి రాస్తాం ముప్పై నాలుగు చాక్లెట్లలో పదిహేను చాక్లెట్లు తింటే పంతొమ్మిది చాక్లెట్లు మిగులుతాయి చూచూ మరికొన్ని చాక్లెట్లు తింటావా అరే లేదు నేనింకా ఎక్కువ చాక్లెట్లు తింటే నా పళ్ళు పాడైపోతాయి అవును నిజమే చీ జీ ఈ గులాబీ పూలను పుష్పగుచ్చం చేద్దాం సరే పద ఈ వీడియోలో పిల్లలు పది సమూహాలలో ఇచ్చిన సంఖ్యలను తీసుకొని అంటే బోరో తీసుకొని తీసివేతలు అంటే సబ్ట్రాక్షన్ నేర్చుకున్నారు గులాబీ పువ్వుల గుత్తిని తయారు చేసేటప్పుడు చీచీ మరియు చూచు అప్పు తీసుకొని తీసివేతలు ఎలా చేస్తారో తదుపరి వీడియోలో చూద్దాం